కేదార్నాథ్ వెళ్తున్న వాళ్ళందరికీ ఇది తెలిసి ఉండదు. మాక్సిమం అందరూ ఏం చేస్తారంటే డైరెక్ట్ కేదార్నాథ్ వెళ్ళిపోదాం అనుకుంటారు, కానీ కంపల్సరీ కేదార్నాథ్ వెళ్లే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. కేదార్నాథ్ చార్ధామ్ యాత్ర అని ఉంటుంది, సో అది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు గూగుల్లోకి వెళ్ళి చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ 2024 అని, దీని లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాం, మీరు అది తీసుకొని డైరెక్ట్ డిస్క్రిప్షన్ నుంచి వెళ్ళిపోవచ్చు. సో ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇండివిజువల్ ఫ్యామిలీ, మీరు ఒక 3-4 మెంబర్స్ దాకా వెళ్తుంటే మాత్రం ఆ ఫ్యామిలీ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇండివిజువల్ వెళ్తుంటే ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకోండి, లేకపోయినా మీరు సింగిల్గా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీరు సపరేట్ ఫ్రెండ్స్ కానీ అలా గ్రూప్గా వెళ్తుంటే ఇండివిజువల్గా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. నేను ఫస్ట్ ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసి, సపోజ్ నా నేమ్ నవీన్, సో నవీన్ నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాను. ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు, ఏదైనా ఒక పాస్వర్డ్ మీరు ఇచ్చుకోవచ్చు. సో నేను ఒక పాస్వర్డ్ ఇచ్చేస్తున్నాను, మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేయాలి ఆ పాస్వర్డ్. సైన్అప్ కొట్టాలి. సైన్అప్ కొట్టంగానే సో మీకు ఒక మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఓటీపీ వచ్చింది, ఈ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసినాక వెరిఫై చేయాలి, కంగ్రాచులేషన్ ఓటీపీ హాస్ బిన్ వెరిఫైడ్ అండ్ యువర్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ, నౌ యూ కెన్ లాగిన్ టు ది పోర్టల్ అని వచ్చింది. పోర్టల్లో లాగిన్ చేసినాక డైరెక్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మళ్ళీ ఎంటర్ చేసి ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి, ఇక్కడ ఓటీపీ కాదు క్యాప్చా ఎంటర్ చేయాలి, ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా. సో ఇలా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయాక ఇక్కడ మీ డీటెయిల్స్ కనిపిస్తుంటాయి, ఆ డీటెయిల్స్ చూసుకోవచ్చు. అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఫర్ టూర్ అని ఉంటుంది, ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చార్ధామ్ అని ఉంది కదా, చార్ధామ్ అని సెలెక్ట్ చేసుకున్నాక మీ చెక్ అవైలబిలిటీ అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక మీకు ఏమేమి డేట్స్లో అవైలబిలిటీ ఉన్నాయో చూపిస్తాయి. సో జూన్ నుంచి మొత్తం అసలు గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఏవి అవైలబుల్ లేవు, అసలు ఇక్కడ ఒక్కసారి కూడా అవైలబుల్ లేవు. తర్వాత జూన్ 22 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో నా ప్లాన్ కూడా జూన్ 25 అలా ఉంది. సో నేను అట్లా ప్లాన్ చేసుకుంటున్నా కాబట్టి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవడానికి మీకు కనిపిస్తుంది అవైలబిలిటీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ కనిపిస్తుంటాయి. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకున్న డేట్ ఇక్కడ ఉంటుంది. సో బ్యాక్ వచ్చేసి క్యాన్సిల్ కొట్టేసి ఇక్కడ బ్యాక్ వచ్చి డేట్ 22 పెట్టుకోండి. 22 నుంచి నెక్స్ట్ మంత్ జూలై 6 వరకు సో అప్లై కొట్టాలి. ఇక్కడ అప్లై కొట్టినాక ఎంతమంది టూరిస్టులు వెళ్తున్నారో కన్ఫర్మ్ చేయమంటుంది. సో మాక్సిమం 6 మెంబర్స్ దాకా వెళ్ళొచ్చు ఈ ఒక్క రిజిస్ట్రేషన్తో. సో ఇక్కడ నేను 6 అని పెడుతున్నాను. బై వాకింగ్ వెళ్తే బై వాకింగ్, ఆర్ బై రోడ్ అయితే బై రోడ్, హెలికాప్టర్ అయితే హెలికాప్టర్. చాలా మంది బై వాక్ వెళ్తారు కాబట్టి బై వాక్ అని పెడుతున్నాను. సో బై వాక్ ప్లాన్ ఆఫ్ యువర్ డెస్టినేషన్ అని ఉంటుంది. సో నాది కేదార్నాథ్ అండ్ ఇంకోటి బద్రీనాథ్, ఇవి రెండు ఉన్నాయి కదా, ఇవి రెండు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను కేదార్నాథ్ బై 23 వెళ్ళిపోతాను అండ్ బద్రీనాథ్కి కనీసం 3 గ్యాప్ పెట్టుకోండి. 3 ఆర్ 25 పెట్టుకున్నా పర్లేదు, 26 వెళ్ళినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఇక్కడ సేవ్ కొట్టేసేయండి. సేవ్ కొడితే యువర్ టూర్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అని వచ్చింది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. అవన్నీ క్రియేట్ అయిపోయాక ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఇస్తే నేమ్ కంపల్సరీ ఇవ్వాల్సిన డీటెయిల్స్, ఎంటర్ ఫుల్ నేమ్ సో నవీన్ యాదవ్, సో నా ఏజ్ 27 అండ్ జెండర్ మేల్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన ఇవ్వకపోయినా పర్లేదు. ఇక్కడ స్టార్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇవి కంపల్సరీ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఆల్రెడీ మీరు ఎంటర్ చేస్తారు కదా, అదే నెంబర్ ఇవ్వాలి, వేరే నెంబర్ ఇవ్వద్దు. సో ఈ నెంబర్ అండ్ ఈజ్ దిస్ ఇన్ వాట్సాప్ టు అంటే ఉంటే ఎస్ అని కొట్టని, లేకపోతే లేదు దానికి ఆప్షనల్ అది. సో ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతుంది, ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చినా పర్లేదు ఇవ్వకపోయినా పర్లేదు, కంట్రీ ఇండియా ఆప్షనల్ ఉంది అది. సో ఇక్కడ అడ్రస్ అంటే మీరు లోకాలిటీ పెట్టండి, హైదరాబాద్ కామా ఉప్పల్, హైదరాబాద్ ఉప్పల్ అని పెట్టాను నేను అడ్రస్. కంప్లీట్ అడ్రస్ అడిగారు కానీ అయినా కానీ అట్లా పెట్టేయచ్చు, ఏం పర్లేదు దానికి. మళ్ళీ ఇక్కడ కూడా హైదరాబాద్ డిస్టిక్, మీది ఏ డిస్టిక్ వస్తుందో అది పెట్టండి. సో నాది రంగారెడ్డి వస్తుంది, స్టేట్ తెలంగాణ. మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ పర్సన్ నేమ్ ఏమైనా ఉంటే అది ఇచ్చుకోవచ్చు. సపోజ్ మా ఎమర్జెన్సీ ఫాదర్ది ఇచ్చేస్తాను, ఏమైనా అయితే ఐ మీన్ ఏం అవ్వదు, దేవుడు చూసుకుంటాడంతా, అంత భయపడకండి. బట్ ఏమైనా అయితే ఇది ఎమర్జెన్సీ కాంటాక్ట్ కోసం, అలా కాంటాక్ట్ ఇచ్చేసేయండి ఇక్కడ. సో ఎక్సన్ సో సంథింగ్ ఏదైనా కాంటాక్ట్ ఇచ్చేసేస్తే అయిపోతుంది. సెలెక్ట్ రిలేషన్ అని ఉంటుంది, సో రిలేషన్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ కిందికి స్క్రోల్ చేస్తే సెలెక్ట్ ఇఫ్ యూఆర్ బిలో ది ప్రొఫెషన్, ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. డాక్టర్ అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి, డాక్టర్ అయితే డాక్టర్ని సెలెక్ట్ చేసుకోండి, కాదు కాబట్టి లైట్ తీసుకోండి. చార్ధామ్ యాత్ర బై వాకింగ్, మీకు ఏమైనా డిజీజెస్ ఉన్నాయంటే అవి సెలెక్ట్ చేసుకోండి, ఏమైనా ఉంటే ఏమైనా పెట్టుకోండి ఇవి. అండ్ ఏమి లేకపోతే ఎన్ని అని పెట్టేసేయండి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మాత్రం కంపల్సరీ. సో ఇక్కడ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాలి. సో నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ ఉంది, సో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఐడి ప్రూఫ్ నేను ఓటర్ ఐడి ఇస్తున్నాను, సో ఇది నా ఓటర్ ఐడి. సో ఇవి రెండు సెలెక్ట్ చేసుకున్నాను. సో కోవిడ్ వ్యాక్సినేటెడ్ అంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నా, ఇది సెలెక్ట్ చేసుకోకపోయినా ఏం కాదు. సో వ్యాక్సినేటెడ్ ఇది ఎంటర్ ద సర్టిఫికేషన్ నెంబర్ అది ఇది అడుగుతుంది. సో లైట్ అది, సో అదేం సెలెక్ట్ చేసుకోవాలి. హియర్ ఐ అగ్రీస్ ద షేర్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఇది రిజిస్ట్రేషన్ కోసము. అండ్ సేవ్ అండ్ యాడ్ మోర్ అని ఉందిగా, ఇంకా 5 మెంబర్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, వాళ్ళని కూడా సేవ్ అండ్ యాడ్ మోర్ అని ఉంటుంది.
ఓకే, ఇది ఐడెంటిఫై, ఇది ఏదని అడుగుతుంది, ఓటర్ ఐడియా ఇచ్చానని సెలెక్ట్ చేసుకున్నాను. సో యాడ్ సేవ్ అండ్ యాడ్ అని కొట్టేశాను. సో సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్ అయ్యిందని చెప్తున్నారు. సో మీరు హెల్త్ సర్వీసెస్ కావాలంటే ఈ .com యూజ్ చేయండి అని చెప్తున్నారు. అండ్ కాల్ సెంటర్ ఎమర్జెన్సీ నంబర్స్ ఇవన్నీ సేవ్ చేసుకోండి. మీరు కాల్ ఎమర్జెన్సీ ఏమైనా కాల్స్ అవసరం అయితే ఈ నంబర్స్కి కాల్ చేయొచ్చు అని ఉంటుంది. సో ఓకే కొట్టాను. సో ఓకే కొడితే సో నెక్స్ట్ కావాల్సిన పర్సన్ది కూడా మీరు ఇక్కడ డీటెయిల్స్, ఫస్ట్ది అయిపోయింది కదా, ఇంకా మిగతా వాళ్ళ పర్సన్స్ డీటెయిల్స్ ఇచ్చేసేయాలి. ఇందాక 5 అని చూపించింది కదా, ఇప్పుడు 4 అని చూపిస్తుంది. సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి వాళ్ళవి కూడా ఫోటో ఐడి అండ్ వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ కావాలి. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని లాస్ట్కి ఫినిష్ కొట్టేసేయాలి. ఫినిష్ కొట్టేసి మై అకౌంట్కి వచ్చేసేసి మీ PDF డౌన్లోడ్ చేసుకోవాలంటే మేనేజ్ టూరిస్ట్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనం రిజిస్టర్ అయినది ఇక్కడ వస్తుంది. డౌన్లోడ్ PDF అని కొట్టాలి, డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇది మీది రిజిస్టర్ అయినట్టు. సో ఎక్కడెక్కడ ఏ డేట్కి రిజిస్టర్ అయిందో ఇది ఇక్కడ మొత్తం ఉంటుంది. మీ టూర్ డేస్ ఇక్కడ చూపిస్తుంది. ఇదంతా మన డీటెయిల్స్, మన రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ మన కాంటాక్ట్ డీటెయిల్స్, మనం ఎక్కడ నుంచి, మన ఫాదర్, ఇవన్నీ వస్తాయి. సో ఈ డీటెయిల్స్ మనం ఏమేం చేయాలి, ఏమేం చేయొద్దాం అన్ని చూపిస్తుంది. మన డేట్స్ ఎక్కడెక్కడ వెళ్ళాలనుకుంటున్నామో ఆ డేట్స్ అని ఇక్కడ చూపిస్తుంది. ఇవి ఆ డేట్స్, మనము కేదార్నాథ్ ఏ డేట్ కుంటాము అండ్ బద్రీనాథ్ ఏ డేట్ కుంటాము, ఇవి సరిపోతుంది. ఇది ఒక రోజు పడుతుంది. మీరు కిందికి వచ్చేసినాక బద్రీనాథ్కి ఒక రోజులో వెళ్ళిపోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో ఇది ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను అది వాటికి రిప్లై ఇస్తాను కంపల్సరీ. ఈ రిజిస్ట్రేషన్ మాత్రం కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే.